नमस्ते ఈరోజు మా కిచెన్ నుండి నేను మినపప్పు తోటి మిరియం వడలు చేస్తున్నాను। మనకి పండగలప్పుడు అది మనం ప్రసాదంగా పెట్టడానికి ఉల్లిపాయలు అవి వేయకుంటా ఇలాగ మిరియాలు మా కొంచెం కచ్చపచ్చగా కొట్టుకొని అల్లంతరం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి। వీటికి కావాల్సిన పదార్థాలు మినపప్పు మనం ఒక 3 అవర్స్ నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి। అలాగే కొద్దిగా కరివేపాకు చిన్న ముక్కలు చేసుకున్నాను। అల్లం తురుము మిరియాలు మిరియాలు ఇలాగ మనం కొంచెం ఇలాగ ముక్కు ముక్కలుగా ఉండేలాగా మనం కొంచెం చిత కొట్టుకొని ఉంచుకుంటే బాగుంటది। అవి వేసుకుంటే బాగుంటాయి అన్నమాట। కొద్దిగా salt వేసుకుందాం, కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకుందాం। ఇది మనం అంటే గ్రైండర్ మిక్సీ చేస్తే బేకింగ్ పౌడర్ వేసుకుంటాం, లేదు అంటే మనం వెట్ గ్రైండర్ గాని రుబ్బురోల్లో రుబ్బుకున్నా గానీ అక్కర్లేదు। మిక్సీలో వేస్తే కనుక గట్టి వస్తాయి, అందుకని కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవటం। అలాగే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం। ఇప్పుడు ఈ మినపప్పు నీళ్ళన్నీ ఉంచేసి మిక్సీ పట్టేసుకుందాం। మినపప్పు మిక్సీ చేసేసుకున్నాం। ఇది మనం ఒక అరగంట కానీ గంట కానీ మనం కొద్దిగా కొద్దిసేపు పులియబెడితే బాగుంటుంది, అప్పుడు వడలు ఇంకా బాగుంటాయి అన్నమాట। అందుకని నేను ఒక 1 అవర్ ఇలా పక్కన పెట్టేస్తాను, అప్పుడు మనం వడలు చేసుకుందాం। మనం 1 అవర్ అయిపోయింది, ఇప్పుడు వడలు వేసేసుకుందాం। ముందు డీప్ ఫ్రైకి మూకుడు పెట్టేసి ఆయిల్ వేసేసుకుందాం। మనం స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాం, డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేసేసుకుందాం। ఆయిల్ వేడెక్కేటప్పటికి మనం పిండిలో అన్నీ కలిపేసుకుందాం। మనం ఒక బౌల్ తీసుకొని మినపిండి అంతా మనం గ్రైండ్ చేసుకున్న మినపిండి అంతా తీసేసుకుందాం। మనం మిక్సీ చేసుకున్న మినపిండి ఒక బౌల్లోకి తీసుకున్నాం। మనం మిక్సీ చేసినప్పుడు కూడా కొద్దిగా salt వేసుకున్నాం, అందుకని చూసుకొని సరిపడా salt వేసుకోవాలి। మనం మిక్సీ చేసినప్పుడు కొద్దిగా salt వేసుకోవాలి, ఎందుకంటే మనం ఒక గంట పక్కన పెడుతున్నాం కదా, లేదంటే చిన్న చిరుచేదులాగా కండ్ర వస్తుంది। బేకింగ్ పౌడర్ వేసుకుందాం కొంచెం। అలాగే మిరియాల పౌడర్, మనకి మిరియాలు వేయటం వల్ల వడలు చాలా టేస్టీగా ఉంటాయి, అసలు ఆ ఫ్లేవరు టేస్ట్ డిఫరెంట్గా ఉండి మనకి చాలా బాగుంటుంది। అల్లం కూడా వేసుకున్నాం మనం, కరివేపాకు కూడా వేసేసుకుందాం। ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మనం వడలు వేసేసుకుందాం। మనకి ఆయిల్ హీట్ ఎక్కింది, మనం పిండంతా కలిపేసుకున్నాం। ఇప్పుడు మనం కొంచెం ఇలా నీళ్ళల్లోనే కొంచెం చేతులు తడుక్కొని ఇప్పుడు మనం సరిపడ పిండి తీసుకొని మినపిండి మనం వడలు చేసుకుందాం। అలా వేసేసుకుందాం వడలు, కొంచెం మంట తగ్గించేసి స్లో ఫ్లేమ్లో వేస్తే బాగుంటాయి। అలాగే అన్నీ వేసేసుకుందాం। మనకి వడలు వేగిపోయి ఇంకా ఇవి తీసేయచ్చు మనం, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తున్నాం మనం, అలా బాగుంటాయి అన్నమాట। తీసేసి ఇలాగా టిష్యూ పేపర్ మీద వేసేసుకుందాం।
మిగిలిన పిండి కూడా మనం వేసేసుకుందాం. వడలు మిరియం వడలు పెనుపప్పుతో రెడీ అయిపోయి మనకి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనకి. మనం పూజల్లోనే ఉల్లిపాయలు వేసుకోం కాబట్టి ఇలా చేసి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే తినడానికి బాగుంటాయి, కారంగా అనిపిస్తాయి మిరియాలు వేయటం వల్ల. మనం కావాలంటే ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే యూట్యూబ్లో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.